బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారి రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150 తప్పితే మిగిలిన సినిమాలు నష్టాలుగానే మిగిలాయి. ముఖ్యంగా 2022లో వచ్చిన ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో విఫలమైన తర్వాత ఈ ఇయర్ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన మెగాస్టార్ గారి కంబ్యాక్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేర్ వీరయ్య సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఓపెనింగ్ డే నుండే రచ్చ చేయడం స్టార్ట్ చేయగా ఆ తర్వాత అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 6వ వారంలో ఉన్నప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో షేర్స్ ని ఇంకా సొంతం చేసుకుంటూ తన పరుగును కొనసాగిస్తుండడం విశేషమని చెప్పుకోవాలి. కాగా సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ 40వ రోజులో ఉండగా మొత్తం మీద ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా టోటల్ ప్రాఫిట్ 88 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 49 కోట్ల మార్కును అందుకుని ఊహకందని ఊచకోత కోసింది. మొత్తం మీద సినిమా 40 రోజుల్లో ఆల్మోస్ట్ 137 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 48 కోట్ల ప్రాఫిట్ ను బిజినెస్ మీద 49 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో నష్టాల నుండి ఇప్పుడు హ్యూమస్ ప్రాఫిట్స్ తో మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక ప్రాఫిట్ ను అందుకున్న మూవీగా రికార్డులను చల్లాచెదురు చేయడం విశేషమని చెప్పుకోవాలి.